వెబ్సైట్ వాళ్ళు రోజు ఏదో ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు పుష్ప టూ సినిమా కానీ లేకపోతే కేజీఎఫ్ చాప్టర్ త్రీ కన్నా ఎక్కువ సస్పెన్స్ ఈ ఐబొమ్మ వెబ్సైట్ నుంచి వస్తుంది దీనికి కారణం ఏంటంటే ఎక్కువ మంది యూజర్స్ ఐబొమ్మ వెబ్సైట్ని అయితే ఎక్కువ మంది వాచ్ చేస్తున్నారు కాబట్టి మొన్నటి వరకు స్టార్టింగ్ ఒక రెండు నెలల క్రితం ఏంటంటే వీళ్ళు పూర్తిగా ఇండియాలో ఆపేస్తామని చెప్పారు తర్వాత మెయిల్స్ పెట్టారని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసామని చెప్పారు మళ్ళీ మొన్న ఏమన్నారంటే ఈ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి పూర్తిగా ఇండియాలో ఆపేస్తామని చెప్పారు సో దీంతో ఇంకా యూజర్స్ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు ఈ లోపల మళ్ళీ ఐబొమ్మ అడ్మిన్ ఇంకో ఇంకొక కొత్తగా ఒక నోటు అయితే వీళ్ళు రిలీజ్ చేశారు ఈ నోటు చదివితే మళ్ళీ ఐబొమ్మ భారతదేశంలో మొదలయ్యే అవకాశాలు దాదాపుగా ఖరారయ్యాయని మనం భావించుకోవచ్చు అసలు వాళ్ళు ఏం నోటు అసలు ఏం నోటు రిలీజ్ చేశారు అనే విషయాన్ని ఈ రోజు మన ఎంవిఎస్ ఫైక్స్ తెలుగు టూ పాయింట్ వోలో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్య మండేల మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఫైక్స్ తెలుగు టూ పాయింట్ ఓ చాలా మంది యూజర్స్ ఏమైనా కామెంట్ పెట్టారంటే ఐ బొమ్మ మళ్ళీ వాళ్ళ వీడియో అనేది ప్లే అవుతున్నాయని అయితే కామెంట్స్ పెట్టడం జరిగింది అసలు ఏంటని చూస్తే వీళ్ళు మళ్ళీ వీళ్ళ ఎడ్మైన్ ఇంకొక నోట్ని అయితే రిలీజ్ చేశారు ఆ నోట్లో ఏం చెప్తున్నారంటే మాకు ఇండియన్ యూజర్స్ యొక్క సెంటిమెంట్ను వాళ్ళ యొక్క హట్ చేసే ఉద్దేశం ఏమీ లేదు మేము మాకు గనక ఫైనాన్షియల్ గా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోతే మేము మళ్ళీ ఇండియాలో కూడా సర్వీస్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు అంటే వీళ్ళంత వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ప్రస్తుతానికి యుఎస్ఏలోనే సర్వర్లు యాక్టివ్గా ఉన్నట్టు అయితే వీళ్ళు చెప్తున్నారు ఇండియాలో అయితే వీళ్ళ విపిఎన్ అయితే కనెక్ట్ చేసి కనెక్ట్ అవ్వాలని చెప్పి యూజర్లు అయితే చాలామంది కామెంట్ పెట్టడం అయితే జరిగింది దాని తర్వాత ఏం చెప్తున్నారంటే మాకు ఫైనాన్షియల్గా ఒక రూపాయి కూడా మేము సంపాదించలేదు ఎర్నింగ్స్ లేదు మాకు లాస్లు ఎక్కువ ఉన్నాయని అయితే వివరిస్తూ వచ్చినారు మరో పాయింట్ ఏం మెసేజ్ చేస్తున్నారంటే మేము థియేటర్ ప్రింట్స్ కానీ క్యాంప్ ప్రింట్స్ కానీ మేము మా వెబ్సైట్లో పెట్టట్లేదు మేము ఓన్లీ ఈ హెచ్డీ ప్రింట్లే మేము అప్లోడ్ చేస్తున్నాం దానికి మేము కట్టుబడి ఉంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే మా అది ఐబొమ్మ వెబ్సైట్కి చాలామంది ట్రాఫిక్ పెరుగుతూ వస్తున్నారు కొన్ని పది పది లక్షల మంది యూజర్స్ దాకా వచ్చేస్తూ ఉంటారు మా నెలకి వాళ్ళ దగ్గర మేము ఒక్కొక్క రూపాయి వసూలు చేసినా మాకు ఈ ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి కానీ మేము ఈ యూజర్ దగ్గర ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదు అనేది మా ఉద్దేశం అందువల్లే కొన్ని అయితే మేము వెనకడు వేసాం అని చెప్పేది వీళ్ళు ఈ నోట్లు అయితే మళ్ళీ మెషన్ చేయడం జరిగింది దాని తర్వాత వీళ్ళు ఇంకొక పాయింట్ ఏం మెన్షన్ చేశారంటే వీళ్ళ సర్వర్ల గురించి చెప్తున్నారు మేము సర్వర్లకి అమెజాన్ సర్వర్ మెయింటైన్ చేస్తున్నా దీనికి ఇంత డబ్బులు ఖర్చు అవుతుందని మెన్షన్ చేసి మీకు ఒక సినిమా డౌన్లోడ్ చేసుకోవడానికి ఉదాహరణకి ఐదు వందల అవుతే గనుక ఒక నూట యాభై యూజర్లు ఒక రెండు వందల యాభై యూజర్లు ఆ సినిమా డౌన్లోడ్ చేసి ఇంత డేటా అవుతుంది దానికి మాకు దాదాపుగా రెండు వేల నాలుగు వందల డాలర్లు ఖర్చు అవుతుంది కానీ అదే మాకు యాడ్ల రూపంలో అయితే చాలా తక్కువ డబ్బులు వస్తున్నాయి ఒక డాలర్ కన్నా తక్కువ అయితే డబ్బులు వస్తున్నాయి సో మాకు నష్టాల్లోనే ఉన్నాం అని చెప్పి వీళ్ళైతే వివరించుకుంటూ వచ్చారు మళ్ళీ దీనికి కింద ఇంకొక వివరణ మేము అసలు వివరణ ఎందుకు ఇచ్చుకుంటున్నాం అని దానికి ఇంకొక వివరణ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది అంటే మేము మా ఇండియన్ యూజర్స్కి వారి యొక్క మనోభావాలకి మేమైతే ఎక్కువ పెద్దపేట వేస్తాం కాబట్టి వాళ్ళ యొక్క ప్రతి ప్రశ్నకు సమాధానం వాళ్ళు మేలు పెట్టిన దానికి సమాధానం ఇవ్వలేక ఇది వివరణ అయితే ఇస్తున్నాం అని చెప్పి దానికి మళ్ళీ వివరణ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత టారెంట్స్ గురించి అలానే హోస్టింగ్ సైట్ల గురించి కూడా వివర వివరణ ఇచ్చారు ఫైనల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే యుఎస్ఏలో నుంచి అయితే వీడియోలు చూసుకోవచ్చు ఇండియన్ యూజర్స్ అయితే మీరు ప్రస్తుతానికైతే ఇబ్బంది పడకండి మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా లేకపోతే తిరిగి వచ్చేస్తామని అయితే వీళ్ళు చెప్పారు కానీ ఇక్కడ ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఐబొమ్మ అనే ఒక పైరేటెడ్ వెబ్సైట్కి ఇంత ఎక్స్పోజర్ ఎందుకు వచ్చిందంటే జనాలు ఎక్కువగా ఈ వెబ్సైట్ని చూడడం వల్ల ఒక యూట్యూబ్ ఛానల్ నుండి టీవీ నైన్ ఛానల్ కాకపోతే లేకపోతే ఈ టీవీ ఫైవ్ ఛానల్స్ కూడా ఐబొమ్మకు సంబంధించిన న్యూస్ వేస్తున్నారంటే జనాల్లోకి ఈ వెబ్సైట్ యొక్క బస్ అనేది ఎంత బాగా వెళ్ళిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఐబమ్మ గురించి ఎక్కువగా ఎందుకు చేయాల్సి వస్తుందంటే వ్యూస్ వస్తాయి కాబట్టి ఆబ్వియస్గా అది కాకపోతే చాలామంది చూడరు ఇప్పుడు చాలామంది ఎందుకు సెర్చ్ చేస్తున్నారు ఐ గురించి సెర్చ్ చేస్తున్నారు ఎందుకు వీడియో లాగిపోతున్నాయి దాని మీద చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది ఐబొమ్మ గురించి చూస్తున్నారు వాస్తవానికి ఐ లాగా చాలా పైరేటెడ్ కంటెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మూవీ రూల్స్ అనో లేకపోతే మూవీ కొన్ని చాలా వెబ్సైట్స్ కూడా ఉన్నాయి కానీ ఆ వెబ్సైట్లు కన్నా ఎక్కువగా తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఐబొమ్మ వెబ్సైట్లో పైరేటెడ్ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి పెద్ద పెద్ద ఛానల్స్ కూడా దీనికి సంబంధించిన న్యూస్ని అయితే కవర్ చేస్తున్నారు ఈవెన్ ఐబొమ్మ యాజమాన్యానికి కూడా తెలుసు ఎక్కువగా ఈ వీడియోస్ చూసేది ఎక్కువ తెలుగు ఆడియన్స్ అనే అందుకనే వీళ్ళు విపిఎన్ యూజ్ చేసినా సరే ఈ వెబ్సైట్ని చూస్తూ ఉంటారు వీళ్ళకి ఆడియన్స్ తగ్గిపోయారని కూడా ఈ ప్రెస్ నోట్ రిలీజ్ అయినా చెప్పిన ఉండొచ్చని మనం కూడా భావించవచ్చు ఎందుకంటే ఇప్పుడు అమెరికా నుండి ఎంత మెయింటైన్ చేసినా ఎక్కువగా ఐ బొమ్మను చూసేవాళ్ళు ఇండియన్ ఆడియన్స్ ఉంటారు తెలుగులో వాళ్ళు తెలుగు సినిమాలు తెలుగు నుంచే చూస్తారు కాబట్టి ఫైనల్గా వీళ్ళు వీళ్ళు చెప్పే ఇంటెన్షన్ బట్టి మనకేం అర్థం అవుతుందంటే మళ్ళీ వీళ్ళు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే డబ్బులు పోగొట్టుకుందాం అని ఎవరైతే అనుకోరు అంటే వీళ్ళ ఖర్చులు పరంగా అయినా కూడా ఎంతో కొంత రెవెన్యూ అనేది జనరేట్ కావాలి కాబట్టి బట్ ఫైనల్గా వీళ్ళ మీద ఎందుకు ఎక్స్పోజర్ వస్తుందంటే కారణం మీకు ఎంత చెప్పినట్టుగా ఆడియన్స్ ఎక్కువగా ఈ వెబ్సైట్ని తరచుగా ఎక్కువగా పెద్ద వయసు వాళ్ళు కూడా ఎక్కువ ఈ వెబ్సైట్ని చూస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది వీడియోలు అయితే దీని మీద అయితే జనరేట్ జరగడం జరుగుతుంది సో ఇటువంటి తరచుగా మన ఐవమ్ నుండి ఇటువంటి నోట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు కానీ అయితే వీళ్ళు అవకాశం అయితే లేదని అయితే మనకు అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంఎస్ ఫ్యాక్స్ తెలుగు టూ పాయింట్ ఓ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి